ఇవాళ రేపు సాధారణంగా ఒక హిందువులకు వచ్చేటువంటి ప్రశ్న తండ్రి గారి ఆస్తులు లేదా తల్లిగారి ఆస్తులు ఒక ఎవరికి వెళ్తాయి ఎలా వెళ్తాయి అనేటువంటి చాలామందిలో చాలా రకరకాలైనటువంటి ఒపీనియన్స్ చెప్తూ ఉంటారు అయితే దీని చట్టపరంగా హిందూ సక్సెషన్ యాక్ట్ లేదా హిందూ వారసత్వ చట్టము ఏ విధంగా వీళ్ళ యొక్క ప్రాపర్టీస్ని వీలునామా రాయైనటువంటి మగవాళ్ళు కానీ ఆడవాళ్ళ యొక్క ఆస్తులు ఏ విధంగా డిస్ట్రిబ్యూట్ అవుతాయనేటువంటిది మనకి చెప్తుంది సెక్షన్ ఎనిమిది ప్రకారం ఒక వ్యక్తి ఒక ఒక పురుషుడు వీలునామా రాయకుండా తన యొక్క ఆస్తుల విషయాల గురించి వీలునామా రాయకున్నట్లయితే తన యొక్క స్థిరాస్తి లేదా చిరాస్తి ఏ విధంగా డిస్ట్రిబ్యూట్ అవుతున్నటువంటిది సెక్షన్ ఎనిమిది తొమ్మిది పది వరకు మనకు చెప్పడం జరుగుతుంది క్లాస్ వన్ లీగల్ హెయిర్స్ క్లాస్ టూ లీగల్ హెయిర్స్ క్లాస్ త్రీ లీగల్ హెయిర్స్ క్లాస్ ఫోర్ లీగల్ హెయిర్స్ అని చెప్పేసేసి ఒక వ్యక్తి మరణించిన వ్యక్తికి ఇంతమంది లీగల్ హెయిర్స్ ఉంటారు అనేటువంటి చెప్పడం జరిగింది ఏ యొక్క వ్యక్తి అటు స్త్రీ కానీ ఇటు పురుషుడు కానీ వాళ్ళ యొక్క వారసులు క్లాస్ వన్ లీగల్ హెడ్స్ అవుతారు ఫస్ట్ తన యొక్క భార్య లేదా భార్యలు అందరు కలిపి ఒకళ్ళే దాని తర్వాత తన యొక్క కొడుకులు మరియు కుమార్తెలు మూడు తల్లి తండ్రి లీగల్ హెయిర్ కింద రాడు దాని తర్వాత వీళ్ళు ఎవరు లేకపోయినట్లయితే వీళ్ళని క్లాస్ వన్ లీగల్ హెయిర్స్ అంటారు ఈ క్లాస్ వన్ లీగల్ హెయిర్స్లో సాధారణంగా ఎవరు కూడా ఏ మానవుడు కూడా తనకంటే కింద వాళ్ళు తనకంటే ముందుగా చనిపోవాలని కోరుకోరు కానీ తన జీవిత పర్యాంతము చనిపోయినటువంటి కొడుకుకి కనుక వివాహమయ్యి అట్టి వివాహంలో అతనికి సంతానం కలిగి ఉండి ఏదో ప్రమాదవశాత్తు లేకపోతే ఏదైనా ఒక వ్యాధి సోకో తను చనిపోయినట్లయితే వాళ్ళను కూడా క్లాస్ వన్ లీగల్ హెయిర్స్ కింద హిందూ వారసత్వ చట్టము చెబుతోంది మొట్టమొదటిగా ఒక మేల్ హిందూ అంటే ఒక పురుషుడు వీరునామా రాయకుండా చనిపోయిన తర్వాత వారి ఆస్తి ఏ విధంగా డిస్ట్రిబ్యూట్ అవుతుందో చూద్దాం మొట్టమొదటిగా తన భార్యకి ఒక షేర్ వెళ్తుంది అతనికి ఒకటి కంటే ఎక్కువ మంది భార్యలు ఉన్నట్లయితే భార్యలు అందరికీ కలిపి ఒక షేర్ వస్తుంది దాని తర్వాత కుమారులకు కుమార్తెలకు ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క షేర్ వెళ్తుంది సపోజ్ ఒక భార్య ఇద్దరు పిల్లలు ఆ చనిపోయినటువంటి వ్యక్తికి ఉన్నాము ఉన్నారు అనుకున్నట్లయితే భార్యకి ఒకటి బై మూడో వంతు కుమారుడికి ఒకటి బై మూడో వంతు కుమార్తెకి ఒకటి బై మూడో వంతు అంటే ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క షేర్ వెళ్తుందన్నమాట వెళ్ళిన తర్వాత ఒకవేళ తల్లి కనుక బ్రతుకున్నట్లయితే ఆమెకు కూడా వీళ్ళతో పాటు సమానంగా ఒక భాగం కలిగి ఉంటుందన్నమాట ఆమెకు కూడా ఒక భాగం మీద సంపూర్ణమైనటువంటి హక్కు హక్కులు ఉంటాయి తల్లి కనుక ఉన్నట్లయితే చనిపోయిన వ్యక్తికి తల్లి ఉన్నట్లయితే తర్వాత ప్రీ డిసీజ్డ్ సన్ అంటే ఆ వ్యక్తి యొక్క కుమారుడు చనిపోయినట్లయితే ఆ యొక్క కుమారుడికి భార్య లే భార్య ఉండి ఉన్నట్లయితే ఆమె వాళ్ళకు కూడా ఒక షేర్ వెళ్తుంది ఆ షేర్ గురించి చూసినట్లయితే ఆ భార్య ఆ పిల్లలు ఆయన యొక్క పిల్లలు కనుక సంతానం కనుక ఉన్నట్లయితే వాళ్ళ యొక్క పిల్లలకి అందరికీ కలిపి ఒక షేర్ వెళ్తుంది వాళ్ళకి ఆ షేర్లో భార్యకి మరియు వాళ్ళ పిల్లలకి అందరికీ సమానమైనటువంటి హక్కులు ఉంటాయి ఒకవేళ పునర్వివాహం అయినట్లయితే ఆమెకి హక్కు ఉండవు పిల్లలకి మాత్రమే హక్కులు ఉంటాయి ఈ విధంగా ఒక మేల్ అంటే ఒక పురుష హిందూకు సంబంధించినటువంటి ఆస్తులు వీరునామా రాయకుండా చనిపోయినట్లయితే వాళ్ళ యొక్క వారసులకి ఈ విధంగా డిస్ట్రిబ్యూషన్ అవుతుంది ఇప్పుడు హిందూ స్త్రీ యొక్క ఆస్తికి సంబంధించినటువంటి డిస్ట్రిబ్యూషన్ ఏ విధంగా జరుగుతుందో తెలుసుకుందాం హిందూ స్త్రీ సంబంధించినటువంటి అసలు ఆస్తి ఏంటి సపోజ్ ఆమె యొక్క గృహిణి ఆమెకు ఎలాంటి ఆస్తులు ఏ విధంగా ఉండవచ్చు ఆమెకు వివాహం కాకముందు కానీ ఆమెకు వివాహం అయిన తర్వాత కానీ వివాహ సమయంలో కానీ ఆమెకు వచ్చినటువంటి గిఫ్ట్స్ బహుమతుల రూపేణ కానీ పసుపు కుంకుమ రూపేణ కానీ లేదంటే భార్య మీద ప్రేమతో భర్త ఇచ్చేటువంటి ఒక రూపాయి కానీ లేదా ఒక చిన్న బంగారం కానీ లేదంటే కొంత స్థలం కానీ లేదా తల్లిదండ్రులు పసుపు కుంకుమల కింద తల్లిదండ్రులు ఇచ్చినటువంటి ఏదైనా ఆస్తి కానీ ఏదైనా బంగారం కానీ లేకపోతే ఇంకేమైనా కానీ ఆమె సేవింగ్స్ కానీ ఇవన్నీ కూడా స్త్రీకి సంబంధించినటువంటి పూర్తి హక్కులు ఆ స్త్రీ అందే ఉంటాయి లేదా కోర్టు డిగ్రీ ద్వారా లేదా ఇంకే విధానం రూపైనా సరే ఆమె ఏమైనా ఉద్యోగం చేయడం సంపాదించుకుంటోంది ఆమె సంపూర్ణమైనటువంటి హక్కులు ఆమెకే ఉంటాయి భర్తకు కానీ పిల్లలకు కానీ వాటి మీద ఎలాంటి హక్కులు ఉండవు ఆవిడ జీవిత పర్యంతం ఆమెకే ఉంటాయి ఆమెకు ఒక స్థిరాస్తి ఉందనుకుందాం ఆమెకు ఎలాంటి వీలనమ్మా రాయకుండా ఆమె మరణించింది అనుకుందాం ఫస్ట్ క్లాస్ వన్ లీగల్ హెయిర్స్కి వెళ్తుంది అదేవిధంగా ఆమె ఆస్తి మీద కూడా ప్రీడిసీజ్డ్ సన్ యొక్క భార్య అంటే ఆమె యొక్క ఆమె మరణించక ముందే మరణించినటువంటి కుమారులు కానీ కుమార్తెలు కానీ ఉన్నట్లయితే వారికి వివాహమై చనిపోయినట్లయితే వారి భార్య మరియు పిల్లలకి ఒక షేర్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఆమెకు తల్లిగారి ద్వారా ఆమె పుట్టినంటి ద్వారా ఒక ఆస్తి వచ్చింది అనుకుందాం ఆమెకు పిల్లలు ఎవరు లేరనుకుందాం లేదా భర్త కూడా మరణించాడు అనుకుందాం అప్పటికి ఎవరికి వెళ్తుంది అంటే ఒకవేళ ఆమెకు వారి పుట్టి నుంచి గనక ఆస్తి వచ్చినట్లయితే సంతానము ఎవరు లేకపోయినట్లయితే కేవలం హస్బెండ్ కనుక ఉన్నట్లయితే హస్బెండ్కి వెళ్తుంది ఈ హస్బెండ్ కూడా లేకపోతే భర్త యొక్క సంబంధించినటువంటి వా వాళ్ళకి సంబంధించినటువంటి ఎలా బంధువులకి ఎలాంటి హక్కులు దాని మీద ఉండవు కేవలం తన పుట్టింటి వారికి ఎవరైతే ఆస్తి మనకి ఇచ్చారో అంటే ఆమె ఆవిడకి ఇచ్చారో వాళ్ళకి మాత్రమే హక్కులు ఉంటాయి కానీ పుట్ మన భర్త తరఫున ఇచ్చినటువంటి వాళ్ళకి ఎవరికి ఉండవు అదేవిధంగా ఒకవేళ మామగారి నుంచి ఏమైనా వచ్చిందనుకుందాం లేదా భర్త నుంచి ఏదైనా ఆస్తి వచ్చిందనుకుందాం ఆమెకు భర్త పిల్లలు ఆ మరణించే సమయానికి లేరనుకుందాం లేదా ప్రీ డిసీజెస్ సన్స్ ప్రీ డిసీజెస్ సన్స్ కూడా ఎవరు లేరు ఆమెకు సంతానం లేకుండా భర్త లేకుండా చనిపోయింది అనుకున్నట్లయితే వారి భర్త నుంచి కానీ ఆమె యొక్క అత్తమామల నుంచి కానీ ఆ యొక్క ఆస్తి వచ్చినట్లయితే అది అత్తమామల తరఫు ఉన్న బంధువులకే సంపూర్ణమైనటువంటి హక్కులు ఉంటాయి కానీ పుట్టింటి వారి సంబంధం లేదనేటువంటిది ఈ విధంగా డిస్ట్రిబ్యూట్ చేయాలి ఈ విధమైనటువంటి హక్కులు కలిగి ఉంటారు వారి యొక్క వారసులు అని చెప్పి చెప్పేసి ఈ యొక్క చట్టము చెబుతుంది